ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సివిల్ ఇంజనీర్లో 11 సబ్జెక్టులో ఫెయిల్ అయిన దయాకర్ అనే యువకుడు ఎలాగైనా విదేశాలకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ స్నేహితుడి సాయంతో, నకిలీ సర్టిఫికెట్ల సాయంతో విదేశాల్లో ఎంబీఏ చేస్తున్న ముద్దుస్వామి పరిచయం అయ్యాడు. అతని సాయంతో నకిలీ సర్టిఫికెట్లు సంపాదించేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతను బిటెక్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రాహీంపట్నంలో 2014-18 అక్కడ బిటెక్ చేస్తున్నప్పుడు 11 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినాడు. సో 11 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా అమెరికా పక్కా వెళ్ళాలా అని ఆయన కోరిక. సో ఆ కోరికతో ఇంకొక ఈ డొంగ ముత్తం స్వామి అని ఇతను ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. ఫిక్స్డ్ ప్రాజెక్ట్ అమెరికాలో పేస్ యూనివర్సిటీ అని న్యూయార్క్ లో అక్కడ తన కోర్స్ చేస్తున్నారు. ఈ ముద్దం స్వామి మీద ఆల్రెడీ డిటైల్ ఇప్పుడు అయితే ప్రస్తుతం ఓన్లీ దిస్ కేసులో ఓన్లీ అరెస్ట్ అయిన వ్యక్తి అంటే జంగ నాయకర్ రెడ్డి. ఆయన దగ్గర దొరికిన సర్టిఫికేట్స్ మన ఆ ఓలా రైడర్ ఎవరు, ఆ ఓలా రైడర్ కి నంబర్ కానీ ఏం లేదు మన దగ్గర. ఇంకా ఈ ముద్దం స్వామి దొరికితే ఈ సర్టిఫికేట్స్ అని ఎవరు ఇంటర్నల్ ఎవరైనా యూనివర్సిటీ నుంచి హెల్ప్ చేస్తున్నారా, అర్థమైతే ఇది ఎలా తయారవుతున్నాయి అని దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఈ వన్ కేస్ యూనివర్సిటీ ఓయూలో ఈ మొత్తం స్వామి మీద రిజిస్టర్ అయినాయి. సిట్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు బహుశా అరెస్ట్ చేశారా లేదా తెలీదు. మాత్రం మన కేసు కోసం డెఫినెట్లీ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్పిఓ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తూ డిపోర్టేషన్ ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ అండ్ డిపోర్టేషన్ ఫ్రమ్ అమెరికా ఆ ప్రాసెస్ మన పక్క ఫాలో చేస్తాం. ఈ కేసులో కూడా మా సర్టిఫికెట్ తీసుకున్నారు, వాటర్ మార్క్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చెక్ చేస్తాం మన ల్యాబొరేటరీలో ఈ సర్టిఫికెట్ ఒరిజినల్ బోగస్ అదర్వైజ్ ఏమైనా రిజెక్టెడ్ పేపర్ యూజ్ చేసి మళ్ళా ప్రింటింగ్ జరిగింది అని ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నా విషయం. సో ఇప్పుడు కొన్ని ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ కూడా ఒక కామెండేషన్ లెటర్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా అది కూడా బోగస్. ఈ సర్టిఫికెట్ అంతా కలెక్ట్ చేసి ఇతను ఈ జంగా రాయకర్ రెడ్డి మన యుఎస్ విజా కోసం హైదరాబాద్ చెన్నై తర్వాత ముంబై మూడు ప్లేస్ లో అప్లై చేశారు, మూడు ప్లేస్ లో రిజెక్ట్ అయింది. అదే మంచిది ఒకటి. సో కాబట్టి మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి దొరికేది ఆయన. అదర్వైజ్ ఇప్పుడు ఆల్సో